हाय फ्रेंड्स, ना पेर नागेश्वर राव, मीरु चूस्तुन्नारु तेलुगु कॉम्पिटिटिव एग्जाम्स। चूडंडी फ्रेंड्स, मन की आरबीआई नुंची ओक जॉब नोटिफिकेशन अनेदी रावडं जरिगिंदी। दीनी गुरिंची पूर्ति विषयालनेवी इप्पुडु ई वीडियोलो मनं चूद्दामु। रिजर्व बैंक आफ् इंडिया विविध विभागंलो जूनियर इंजनीर उद्योगाल भर्तीकी दरखास्तु अनेदी कोरुतुंदी। सिविल एलक्ट्रिकल इंजनीरिंग विभागंलो डिप्लोमा डिग्री अर्हत उन्न अभ्यर्थुलु ई पोस्टुकी दरखास्तु चेसुकोवडानिकी अर्हुलुगा मनकु चेप्पडं जरुगुतुंदी। पोस्टुल विषयानिकि वस्ते जूनियर इंजनीर सिविल अंड एलक्ट्रिकल मొత్తం 23 పోస్టులు ఉన్నాయి। అర్హతల విషయానికి వస్తే 65% మార్కులతో డిప్లొమా సివిల్ గాని ఎలక్ట్రికల్ గాని ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ గాని అని చెప్పడం జరుగుతుంది। లేకపోతే 55% మార్కులతో డిగ్రీ సివిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని మనం చెప్పుకోవచ్చు। అయితే ఈ పోస్టులకు సంబంధించి మనకి అనుభవం కూడా అడగడం జరుగుతుంది। సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత ఉన్న వారికి 2 ఏళ్ళు, డిగ్రీ అర్హత ఉన్న వారికి ఏడాది అనుభవం ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు। వయసు అనేది 01/01/2019 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి। 02/01/1989 నుంచి 01/01/1999 మధ్య జన్మించి ఉండాలి। ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది। ఎస్సీ ఎస్టీకి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కి 10 సంవత్సరాలు। ఫిజికల్ హ్యాండిక్యాప్స్ లోనే ఓబీసీకి 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి అయితే 15 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది। మీరు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు। ఎంపిక విధానం అనేది ఎలా ఉంటుందంటే ఆన్లైన్ పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక విధానం అనేది ఉంటుంది। మనకి సాలరీ వచ్చేసి 21400 బేసిక్ పే అనేది ఇస్తారు। ఇతర బచ్చాలు అన్ని కలుపుకొని మనకి నెలకు వచ్చేసి 49026 రూపాయల వరకు కూడా ఈ సాలరీ అనేది వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు। పరీక్ష విషయానికి వస్తే ఆన్లైన్ పరీక్ష మొత్తం మనకి 300 మార్కులకి ఆన్లైన్ రాత పరీక్ష అనేది నిర్వహిస్తారు। మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి। వీటిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు 50 మార్కులు, ఇంజనీరింగ్ డిసిప్లిన్ 40 ప్రశ్నలు 100 మార్కులు, ఇంజనీరింగ్ డిసిప్లిన్ 40 ప్రశ్నలు 100 మార్కులు, జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులు ఉంటాయి। పరీక్షా సమయం వచ్చేసి 150 నిమిషాలు ఉంటుంది। ఇంగ్లీష్, హిందీ భాషల్లో పరీక్ష అనేది ఉంటుంది। ప్రశ్నలన్నీ కూడా మనకి ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి। అభ్యర్థులు ఒక్కో సెక్షన్ లో అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది అని చెప్పుకోవచ్చు। అదే విధంగా మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా నిర్వహిస్తారు। ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఎల్పిటి పరీక్ష నిర్వహిస్తారు। ఈ పరీక్ష ద్వారా అధికార స్థానిక భాష సామర్థ్యాన్ని పరీక్షిస్తారు। సరైన భాషా ప్రావీణ్యం లేని వారిని అనర్హులుగా పరిగణిస్తారు అని మనం చెప్పుకోవచ్చు। అయితే మనకి ఆన్లైన్ దరఖాస్తు వచ్చేసి 07/01/2019। ఆన్లైన్ లో ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి అని అనుకుంటే ఈ యొక్క లింక్ ఏదైతే ఉందో దీని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి। మనం ఎప్పటి వరకు అంటే ఈ నెల 27 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు। పరీక్ష వచ్చేసి మనకి ఫిబ్రవరిలో జరుగుతుంది అంటున్నారు। ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి। మీలో ఎవరికైనా సరే సరైనటువంటి ఇంట్రెస్ట్, అర్హతలు, క్వాలిఫికేషన్స్ ఉంటాయో వారు అప్లై చేసుకోండి। మరో విషయం ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఒక యాప్ లింక్ పెట్టాను। ఆ యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మంత్లీ వచ్చి 10,000 నుంచి 15,000 వరకు మనీ ఎర్న్ చేయొచ్చు। 50 రూపాయస్ మీకు బోనస్ రావడం జరుగుతుంది। మీరు చిన్న చిన్న ఫన్నీ వీడియోస్ ని అప్లోడ్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు। మనీ అనేది 2 డేస్ లో మీ యొక్క అకౌంట్ కి పంపించడం జరుగుతుంది అన్నమాట। ఓకే, మీరు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోండి। అదే విధంగా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద రైట్ సైడ్ లో కనిపిస్తుంది ఏంటంటే పేమెంట్ ప్రూఫ్ గా నేను మీకు చూపించడం జరుగుతుంది। థాంక్యూ ఫర్ వాచింగ్, హావ్ ఎ నైస్ డే। హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి। ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు। థాంక్యూ ఫ్రెండ్స్।